సహజంగా వ్యవసాయం జరగాల్సిన పదార్థాలు లేకుండా పోయాయి. నీళ్లు కట్టి పెంచేది, సాగుబడి చేసి పెంచే పదార్థాలు నిజంగా ప్రకృతి పరంగా ఉండవు. అంటే ముందు ప్రజలు ఏం తింటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మీరు అంత తింటున్నారు అంటున్నారు కదా, అది పండైనా తీగలో నుంచి వచ్చిన కూరగాయ అయినా వరి బియ్యమైనా, ఏం జరిగితే మీకు ధాన్యం వస్తుంది? ఆ ధాన్యంలో ఏముంది? మనం తింటే మనకి ఏమొస్తుంది? వరి బియ్యం తిన్నారు, మీకు ఏం కావాలని తింటున్నారు, ఆ వరి బియ్యం ఏమవుతుంది తిన్న తర్వాత? అన్నం తింటే ఏమొస్తుంది మీకు? ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది అంటున్నారు. ఆ ఎనర్జీ ఎక్కడుంది? వరి బియ్యంలో. ఏమవుతుంది మీ పచననాళంలో వరి బియ్యం పడిన తర్వాత? రక్తంలోకి ఏమి చేర్చుకుంటున్నారు మీరు? గ్లూకోజ్ వస్తుందా? అందరూ వరి బియ్యము గోధుమల వైపుకు మొగ్గు చూపారు. అంటే 90% భూమిలో పెంచుకొని తినదగిన ధాన్యాల్ని మర్చిపోవడం మొదలుపెట్టారు. సో అంచెలంచెలుగా కంతుల వారీగా దాదాపుగా 200 రకాల C4 గ్రాసెస్ మానవునికి ధాన్యాన్ని ఇచ్చే శక్తి ఉన్న దాన్ని తీసేసి మరచిపోయి 2 ధాన్యాలు మానవుని ఆహారమని గడిచిన 25-30 సంవత్సరాల్లో మానవ జాతి మోనోకల్చర్ వైపుకు వచ్చేసింది. దాంతోనే రోగాలు చెట్లకు పుట్లకు అన్నిటికీ రోగాలు రావటం మొదలుపెట్టాయి. ఎందుకంటే ప్రకృతిలో వైవిధ్యమయంగా ఈ మొక్కలు అన్నీ ఒకదానికొకటి పూరకంగా పెరిగే ఒక వ్యవస్థని నాశనం చేస్తూ మొత్తం దాదాపుగా ఇప్పుడు 38% అగ్రికల్చర్ ల్యాండ్ మోనోకల్చర్ అయిపోయింది. అది కాఫీ కావచ్చు, టీ కావచ్చు, చెరకు కావచ్చు, వరి కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇలా ఒక 5-6 రకాలైన పంటల్ని కమర్షియల్ క్రాప్స్ అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తినేదానికి వీలయ్యేట్టు కేంద్రీకృత వ్యవస్థలో అన్నీ తయారు చేసి ఇదే మన ఆహారం, దీన్ని మేనేజ్ చేస్తాము అని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తయారయ్యాయి. అంటే మొత్తం మీరు తింటున్న పెంచుతున్న ఆహారం అంతా మానవ నిర్మితం, కృతకం. అందుకే అందులో ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రకృతి వనరులు తగ్గుతూ వస్తున్నాయి. పంజాబ్లో ఇప్పుడు 15% నీళ్లు మాత్రమే మిగిలాయి 15 ఇయర్స్. ఇంకా తర్వాత అక్కడ భూమిలో నీళ్లు లేవు. 1000 అడుగులు తవ్వినా నీళ్లు లేకుండా అయిపోయాయి. ఎందుకంటే మనం వరి బియ్యము గోధుమలు చెరుకు పండించేదానికి నీళ్లను అతి ఎక్కువగా వాడుతున్నాము. 1 కేజీ బియ్యం పెంచాలంటే 8000 లీటర్ల నీళ్లు కావాలి. 1 కేజీ చక్కెర తయారు చేయాలంటే 28000 లీటర్ల నీళ్లు కావాలి. 1 కేజీ గోధుమలకి 10000 లీటర్ల నీళ్లు కట్టాలి. గడిచిన 40 సంవత్సరాల్లో ఈ 3 పంటల్ని మానవ జాతి అతి ఎక్కువగా పెంచి ప్రపంచమంతా దిగువ ఉన్న నీళ్ళని 50-60 అడుగుల కింద దొరికే నీళ్ళని మొత్తం కిందికి లాగించేశాము. అంటే నీళ్ళని అతి ఎక్కువగా వాడాము. ఆ నీళ్లు సాగుబడి చేసి వాడుతున్న భూములు బంజరు భూములుగా తయారవుతున్నాయి. ఎందుకంటే ఆ నీళ్ళల్లో ఉన్న సాల్ట్స్ పేరుకొని ఆ భూమి సారవంతాన్ని కోల్పోయి ఆ పై పొరల్లో ఉన్న సూక్ష్మజీవులు వానపాములు చావటం మొదలుపెట్టాయి. సో ఇవంతా ఆధునిక కృషి పద్ధతిలో జరుగుతున్న అవాంతరాలు. కానీ వాణిజ్యీకరణం వల్ల వీళ్ళ గురించి, దీని విషయాల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ ఇలాంటి వాళ్ళు గడిచిన 25 సంవత్సరాలుగా ఈ ఇబ్బందుల్ని, ఈ అవాంతరాలని, మానవ జాతికి రాబోతున్న భయంకరమైన పరిస్థితుల్ని గుర్తించి ప్రకృతి వ్యవసాయం చేయండి, సహజంగా ఆహార పదార్థాలని పెంచుకోండి అంటూ రైతుల్లో, పాలసీ మేకర్స్కి, అందరికీ అవగాహన చేసేదానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. నిజంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? అవంతకవే ఎవరి హంగామా లేకుండా అప్పటికప్పుడు అక్కడికక్కడే ప్రతి ప్రదేశంలో పెంచుకొని తినగలిగితే ఈ ట్రాన్స్పోర్టేషను, ఈ ప్రాసెసింగు, ఈ అవసరాలే లేకుండా ఉండాలంటే ఏం కావాలి అని 30 సంవత్సరాల క్రితం నేను దీర్ఘంగా ఆలోచిస్తే తెలిసి వచ్చింది ఏమిటంటే,
ఈ C4 గ్రాసెస్ అంటే నీళ్లు కట్టకుండా అవంతకవే 90% భూభాగంలో పెంచుకోగలిగే నిజమైన ఆహార ధాన్యాలు ఈ చిరుధాన్యాలు అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే ప్రమాణంలో చాలా చిన్నగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. వరిబియ్యంలో దాదాపుగా 30 రెట్లు తక్కువ ప్రమాణం అన్నమాట. ఒక వరిబియ్యం గింజను తీసుకుంటే దాంట్లో 30 రెట్లు తక్కువ ఉంటాయి ఈ కొర్రలు కానీ ఊదులు కానీ సామెలు కానీ. సామెలు అయితే ఇంకా చిన్నగా ఉంటాయి, ఊదులు ఇంకా చిన్నగా ఉంటాయి. అందులో 2 రకాలు ఉన్నాయి. దీనిని మిల్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో. మిల్లీ అంటే స్మాల్ అని, మిల్లీమీటర్, మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ అంటే మీటర్లో మిల్లీమీటరు 1000వ భాగం అనమాట. అంటే అంత సన్నగా ఉంటుంది, ఇంతే ఇంత ఉంటుంది. సో ఆ ప్రమాణంలో ధాన్యము ఉండటం వల్ల దీనిని మిల్లెట్స్ అంటారు. చిన్నగా ఉన్నాయి మిల్లెట్ అని. అందులో మళ్ళా 2 రకాలు, మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్. జొన్నలు, సజ్జలు, వరిగలు, ఇంకా రాగులు, ఇవి మన కళ్ళకు కనిపిస్తాయి బాగా, కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఈ 5 ధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అంటారు. అంటే ఇంకా చిన్నవి, అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ఇంకా సూక్ష్మ ప్రమాణం. సో తెలుగులో చిరుధాన్యాలు, కిరుధాన్యాలు ఇంకా చిన్నవి అని అన్నారు. ఇంకా చిన్న ధాన్యాలు ఉంటాయి తృణధాన్యాలు, అంటే ఉఫ్ అని ఊతే వెళ్ళిపోతుంటాయి. ఇంకా చిన్న ధాన్యాలు, క్షుద్ర ధాన్యాలు, కంటికి కనిపించని ధాన్యాలు 6000 రకాల ఈ గడ్డిపోచలు ఉన్నాయన్నమాట. మానవ జాతికి అందాజుగా 280 రకాల మిల్లెట్స్ తెలుసు అన్నమాట. అన్నీ మాయమైపోయాయి ఈ ఒరవడిలో, కృతక ఆహారంలో పడి వరిబియ్యము గోధుమలే మన భోజనం అనుకొని మనము ఆ గడ్డిపోచలన్నింటినీ నాశనం చేసుకుంటూ ఏమీ లేకుండా మొత్తం వరిబియ్యం గోధుమలు, వరిబియ్యం గోధుమలు తినడం మొదలుపెట్టాము. చల్లటి ప్రదేశాల్లో గోధుమలు బాగా పెరుగుతాయి. అంటే టెంపరేచర్ ఇంకొక 2 డిగ్రీలు ఎక్కువైపోయిందంటే గోధుమలు పెరగవు అన్నమాట. అందుకే గోధుమలు పెంచాలంటే పంజాబ్కి వెళ్ళాలి, అక్కడ చల్లగా ఉంటుంది చలికాలంలో. ఆ ప్రాంతంలో ఆ టైంలో మాత్రమే పెంచుకోగలుగుతారు. అదే యూరోపు అమెరికా దేశాల్లో చల్ల ప్రధనం ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎండ ఎక్కువ ఉండదు. ఆ ఎండాకాలం చల్లగా ఉండేటప్పుడు మాత్రమే వాళ్ళు పెంచుకోగలరు. సో ఇలా గోధుమలు చాలా నిర్దిష్టమైన కాలం మాత్రమే మనం పెంచుకోగలం. టెంపరేచర్ ఎక్కువైపోతే దిగుబడి తక్కువైపోతుంది, దానికి నీళ్లు తక్కువైతే దిగుబడి తక్కువైపోతుంది. అంటే చాలా కష్టపడి పెంచుకోవాలి. అందుకే ఇవి కృతక ధాన్యాలు అని చెప్తున్నాను నేను. సహజంగా దొరకచ్చు, కానీ ప్రస్తుతం మానవ జాతికి అందజేస్తున్న ఈ ధాన్యాలన్నీ కృతకమే, ఆర్టిఫిషియల్ ఫుడ్. దానికి తోడు ప్రాసెసింగ్ చేసి, కెమికల్ వేసి, టేస్ట్ పౌడర్స్ వేసి మీరు తింటున్నది కంప్లీట్గా అన్యాచురల్ అన్నమాట. ఇదంతా ఒకవైపు అయితే వరిబియ్యంలో గోధుమల్లో గ్లూకోజ్ని నిదానంగా విడుదల చేసే గుణం లేదు. ఎందుకంటే వరిబియ్యము గోధుమలు C3 గ్రాసెస్లో ఫైబర్ ఉండదు. ఫైబర్ ఒక్క పొర మాత్రము పైన ఉంటుంది. వరిబియ్యంలో పీచు పదార్థం 0.2 గ్రామ్స్. అంటే మీరు 100 గ్రాములు వరిబియ్యం తింటే మీ పొట్టలోకి 0.2 గ్రామ్స్ ఫైబర్ వెళ్తుంది. అది మీరు దంపుడు బియ్యం తిన్నా అంతే, మిషన్లో వేసుకొని తిన్నా అంతే, ఎక్కడ తిన్నా అంతే, అందులో ఉండేదే 0.2 గ్రామ్స్ ఫైబర్. దాన్ని మనం పాలిష్ చేసుకొని పూర్తిగా తీసేసి తింటున్నాం. అంటే మీ పొట్టలోకి పీచు పదార్థం వెళ్ళట్లేదు. పీచు పదార్థం లేకుంటే కార్బోహైడ్రేటు తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. అంటే మీరు వరిబియ్యంతో ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, పలావ్ తిన్నా, చికెన్ బిర్యానీ తిన్నా కానీ 15 నిమిషాల్లో గ్లూకోజు రక్తంలోకి వచ్చేస్తుంది. రక్తంలోకి వెంటనే 79 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంది. మీరు 100 గ్రాములు బియ్యం తింటే అందులో దాదాపుగా 45 గ్రాములు గ్లూకోజు మీరు 3 ఇడ్లీలు తిన్నారనుకుంటే రక్తంలోకి వచ్చేస్తుంది. మీ రక్తంలో 5 గ్రాముల గ్లూకోజ్ కంటే ఎక్కువ ఉంటే రక్తం మందమైపోతుంది.
రక్తం మందమైతే మీ హార్ట్ రక్తాన్ని పంపు చేసేదానికి ఎక్కువ ఒత్తిడిని చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే గడిచిన 40 సంవత్సరాల్లో మానవ జాతికి బీపీ అనే రోగం వచ్చింది, బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే హృదయం మీ మందమైన గాఢమైన రక్తాన్ని పంపు చేసేదానికి కష్టపడుతోంది. ఆ గాఢమైన రక్తం రక్తనాళాల్లో ప్రసారం కాలేక మెల్లిమెల్లిగా రక్తనాళాల్లో కొవ్వు అంశాలు పేరుకోవడం మొదలుపెట్టాయి. అందుకే ఇప్పుడు 30-40 సంవత్సరాలలోపే హార్ట్ బ్లాక్లు వచ్చేసి, హార్ట్ అటాక్లు వచ్చి జనాలు పుట్టుకు పుట్టుకని చనిపోతున్నారు. అర్థమవుతుందా? ఈ C4 గ్రాసెస్ చిరుధాన్యాల్లో దేవుడు ధాన్యానికి 100 గ్రాములకు 8% పీచు పదార్థం ఇచ్చేశాడు. అది పిష్ట పదార్థంతో సమ్మిళితమై ఉంటుంది. అంటే మీరు సిరిధాన్యాలు, నేను పేరు పెట్టాను దీనికి, ఎందుకంటే ఈ ధాన్యం తిన్నప్పుడు మీ రక్తంలోకి గ్లూకోజు వెంటనే వరదలాగా వెళ్ళదు, నిదానంగా వెళ్తుంది. అంటే మీ రక్తం మందం కాదు. అంటే మీరు సిరిధాన్యాలు, ఈ 5 ధాన్యాలు తింటే మీకు బీపీ రానే రాదు, పీరియడ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.